ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. చేసినందుకు ప్రపంచ తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు ప్రతి చోట అన్ని ప్రదేశాల నుంచి అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్లు వచ్చినాయి. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా మంచి హిట్ అయింది. మా బ్యానర్లో అంటే నాకు అలవాట్లేదు బ్యానర్ చెప్పడం అనేది. నేను చేసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద సినిమా అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి మొత్తం అందరు టెక్నీషియన్స్ ఒకళ్ళ గురించి మళ్ళీ ఏడది చెప్పక్కర్లేదు. ఎవరి వర్క్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎక్స్పెషల్లీ అఖిల్ పెర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. దీన్ని ఆడియన్స్ కూడా ఆ యాంగిల్లో చెప్తున్నారు, వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు అందరి గురించి కూడా. సో చాలా మంచి హిట్ ఇచ్చారు. అందరికీ నా థ్యాంక్స్. నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. నాన్నతో ఇట్లా ఇప్పుడు అఖిల్తో మిస్టర్ మజ్ను ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. వరుణ్ తేజ్తో మొన్న తొలిపడమా? ఆల్మోస్ట్ అందరు నేను చేసిన అందరి హీరోలతో పెద్ద హిట్ వచ్చినాయి. అలాగే అఖిల్ కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చాడు నాకు. అందరి హీరోలు మంచి హిట్ ఇచ్చారు. అఖిల్ కూడా పెద్ద హిట్ ఇచ్చాడు. మీకు వచ్చిన రెస్పాన్స్ బయట ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది? టాక్ ఎలా ఫ్యాన్స్ నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ? అందరూ కూడా ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడారు. ఇక్కడ డైరెక్టర్ డైలాగులు బాగా రాశాడు, బాగా తీసాడని, మా తమన్ మిల్క్ ఎర్ర తీసాడని, జార్జ్ ఫోటోగ్రఫీ అందరి గురించి ఒకరి గురించి చెప్పలేను. అందుకే ముందే చెప్పాను, అందరు టెక్నీషియన్స్ ఎయిర్ఫోన్ బాగా చేశారని. ఫైనల్గా మా అఖిల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని అందరూ మొత్తం నేను అనమాస్కో ఫస్ట్ సినిమా గురించి మాట్లాడి తర్వాత అఖిల్ గురించి మాట్లాడుతున్నారు, బాగా చేశాడు బాగా చేశాడు బాగా చేశాడు అని చాలా అందరూ బాగా చేశారు. తెలుగు ప్రేక్షకులందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిస్టర్ మజ్ను అనే సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈరోజు వచ్చేసి సినిమా రిలీజ్కి ముందు కూడా అలాగే పబ్లిసిటీ విషయం అన్ని విషయాల్లోనూ మాకు నిజంగా బాగా సహకరించారు. అండ్ సరిగ్గా బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ దాన్ని బాగా ఆదరించారు. ఫస్ట్ నాకు ఐ థింక్ ఫస్ట్ కాల్ మిడ్ నైట్ వచ్చింది, అరౌండ్ 12 or 1 AM. అప్పుడు వచ్చేసి ఖతార్ నుంచి మామూలుగా రిపోర్ట్ వచ్చింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు నేను పాజిటివ్ రిపోర్ట్సే వింటున్నాను. అండ్ ట్విట్టర్ ఇస్ జస్ట్ రింగింగ్ మొత్తం పాజిటివ్ రివ్యూస్తో. ఫీల్స్ రియలీ గుడ్. ఎందుకంటే నాకు నిజంగా అఖిల్తో చేయటం అనేది ఒక చాలా ఇష్టమైన థింగ్. అది ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ థింగ్, బీయింగ్ అన్ అక్నేని ఫ్యాన్. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరూ వచ్చేసి కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నారు. నిజంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ అఖిల్, థ్యాంక్స్ లాట్. ఎందుకంటే నేను ఇట్స్ అ డ్రీమ్ టు డూ మిస్టర్ మజ్ను అండ్ యు జస్ట్ రియలైజ్ మై డ్రీమ్. థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసినందుకు నిజంగా ఒక మిలియన్ థ్యాంక్స్ అందరికీ.
ఏది అంటే టెస్టింగ్ డే ఎవరికైనా సరే రిలీజ్ డే పడిన కష్టం అంతా ఆ రోజే అందరికీ తెలుస్తుంది. అంటే ఆడియో యాక్చువల్గా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి లవ్ స్టోరీస్కి. సో ఆ 6 సాంగ్స్ హిట్ అవ్వడం అనేది వెరీ రేర్ థింగ్. సో మాది వెంకీది. సో లైక్ ఫ్రమ్ తొలి ప్రేమ ఆఫ్టర్ దాట్ మళ్ళీ జాయిన్ టుగెదర్ ఫర్ నెక్స్ట్ లవ్ స్టోరీ అనేటప్పటికీ సో వీ హ్యాడ్ టు వర్క్ రియల్ ఇంక్ వన్ స్టెప్ అహెడ్ వర్క్ చేయాలి. సో ఇంత కాంపిటీషన్ ఉంటూ సో ఎవ్రీ సాంగ్ సినిమాలో షుడ్ బి డెఫినెట్లీ జెల్ విత్ ద ఫిల్మ్. ఒక అంటే ఒక ఒక కేక్లో ఒక చెరీ లాగా ఇట్ షుడ్ జస్ట్ బి లైక్ ఒక అలా షుడ్ ట్రావెల్ విత్ ద ఫిల్మ్. అంటే సాంగ్ ఏదో ఇట్ షుడ్ నాట్ బి సడన్ ఏదో పీస్ అతుక్కునే పీస్ లాగా ఉండకూడదు. ఇట్ షుడ్ జెల్ విత్ ద ఫిల్మ్. సో నేను వెంకీ అసలు చాలా వి అంటే వి పుట్ అవర్ హెడ్స్ చాలాసార్లు బ్యాంగ్డ్ అవర్ హెడ్స్ సో మచ్ అంటే ఒక్కొక్క సాంగ్ క్రియేట్ చేసేటప్పటికి. బికాస్ అఖిల్ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మర్. హీ కెన్ డ్యాన్స్ వెల్, హీ కెన్ ఫైట్ వెల్, తన స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ బిగ్. సో ఈ సినిమాకి యాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ క్యారింగ్ ద వే ఈజ్ క్యారింగ్ ద సాంగ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తనకంటూ ఒక ఐడెంటికల్గా ఒక థీమ్ కానీ. సో వీ ఫాట్ అ లాట్ వెన్ వీ వర్క్ అంటే ఎవ్రీ మా క్రియేటివ్ స్పేస్లో వీ రియలీ ఫైట్ అ లాట్. ఎలా అంటే కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయడం, అవుట్పుట్ ఇవ్వడం. సో నా ఎక్స్పీరియన్స్, తన ఎక్స్పీరియన్స్, వీ పుట్ ఆల్ టుగెదర్ లాస్ట్ మినిట్ ఇంక లాస్ట్ ప్రింట్ వెళ్ళేంత వరకు వి రియలీ అంటే ఒక క్వాలిటీ కోసం, ఒక అవుట్పుట్ కోసం, వర్క్ కోసం చాలా ఫైట్ చేసుకుంటాం మెంటల్గా ఫిజికల్గా సరే. సో అంటే దట్ ఫైట్ ఇస్ గుడ్. అంటే ఫైనల్గా అవుట్పుట్ అయిన తర్వాత నవ్వుకుంటాం, బయటకు వస్తాం, హక్ చేసుకుంటాం, కొట్టుకుంటాం, బుగ్గలు గిల్లుకుంటాం. సో ఇట్స్ లైక్ వెరీ మీ అండ్ వెంకీ షేర్ అ వెరీ గ్రేట్ స్పేస్ అట్ వర్క్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ వెంకీ ఫర్ దట్ ఆపర్చునిటీ హెస్ గివెన్ టు ఫర్ గివింగ్ మీ ఫర్ సచ్ ఫెంటాస్టిక్ మెలడీస్ ఇవ్వడానికి. అంత ఈ గేవ్ దట్ స్కోప్ ఈ ఫోన్ అంటే ఈ రీఇన్వెంటెడ్ మీ అని చెప్పొచ్చు ఆఫ్టర్ తొలి ప్రేమ. సో లైక్ అంటే అందరూ అంటున్నారు తమన్ 2.0 అంటున్నారు. సో రియలీ ఐఎమ్ రియలీ హ్యాపీ సచ్ వన్ డైరెక్టర్ ఓన్లీ క్యారీస్ దట్. సో ఆల్వేస్ దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. మేము చాలా ట్యూనింగ్ చేస్తాం బట్ ఆ ట్యూన్ యాక్సెప్ట్ చేసి ఇది బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. ఏమైనా సాంగ్ కూడా మీరు చూస్తే సాంగ్లో రిధమ్ ఉండదు. ఇట్ విల్ హ్యావ్ అ వెరీ హీరోలో స్పేస్ క్రియేట్ చేయాలి. హీరోకి స్పేస్, హీ హ్యాస్ టు బీ ఇన్ హిస్ ఓన్ స్పేస్ అని రిధమ్ లేకుండా ఒక సాంగ్ చేయించాడు. సో దట్స్ ఆల్ రియలీ రియలీ వెరీ క్రియేటివ్. స్క్రీన్లో చూస్తున్నప్పుడు అంత నాకే ఆనందం వేసింది. హూ విల్ టేక్ దిస్ వర్క్ ఫ్రమ్ మీ? సో ఆల్వేస్ మై లైఫ్ ఐల్ బీ రీనమెంట్ టు వెంకీ. సో ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ పర్సన్ టు వర్క్ విత్. అంటే అట్ ఫిల్మ్ ఈ డజన్ కాంప్రమైజ్ ఆన్ హిస్ వర్క్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శ్రీమణి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఆఫ్ బికమింగ్ దిస్ మ్యూజిక్ ఎ వెరీ బిగ్ ఇట్ ఇస్ శ్రీమణి. సో తను కూడా ఒక మ్యూజిక్లో కూడా ఒక డైలాగ్ వర్షన్ లాగా మ్యూజిక్ని కూడా సినిమాని అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లకుండా లిరిక్స్ని కూడా సినిమాకి ఇంకో డైలాగ్ వర్షన్ లాగా తను రాశాడు. కథను ఎలా నడిపించాడు లిరిక్స్తో. సో హీ హాస్ టు గెట్ హిస్ క్రెడిట్. వన్ మోర్ మెయిన్ క్రెడిట్ సినిమాకి జార్జ్ కెమెరామ్యాన్. సో తను హీ నీడ్స్ దట్ క్రెడిట్ టు, ఎందుకంటే బికాస్ ఎంత మనం చేసినా ఆ స్క్రీన్ అంత ప్లెజెంట్గా లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఎలివేట్ అవ్వదు. సో తను చూపించిన మస్టర్ మజ్నులో తను చూపించినట్టు అఖిల్ని ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే అది అన్ని ఆల్ సాంగ్స్ ఆర్ రెఫరెన్స్. మన రోహిత్ శెట్టి గారికి కూడా సాంగ్స్ చూపించినప్పుడు, బాంబే వెళ్ళినప్పుడు చూపించినప్పుడు కూడా వాట్ ఇస్ ఇస్ వా లైక్ వాట్ యూ పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ. సో వీఆర్ ఒక స్టెప్ అహెడ్ ఆలోచిస్తున్నారు. సో నేను సో ఇట్స్ ఆల్ క్వాలిటీ థింకింగ్. ఒక డైరెక్టర్ క్వాలిటీగా థింక్ చేస్తే ఒక మ్యూజిక్ డైరెక్టర్ థింక్ చేస్తాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి హీరో, హీరో దగ్గర నుంచి కెమెరామ్యాన్, ఎవ్రీబడి హార్ట్ డిపార్ట్మెంట్. సో ఎవ్రీబడి వర్క్డ్ ఇన్ దట్ క్వాలిటీ స్పేస్. సో నో వన్ కాంప్రమైజ్ దట్ ఎనీ పార్ట్. సో దట్ క్వాలిటీ థింకింగ్ ఓన్లీ మేడ్ దిస్ ఫిలిం లుక్ సో రిచ్ అండ్ సో బిగ్. ఇంకా సేమ్ టెక్నీషియన్స్ లైక్ తొలి ప్రేమతో సేమ్ టెక్నీషియన్స్ మేము వర్క్ చేసినప్పుడు. సో అదే క్వాలిటీ మైండ్ థింకింగ్తో అదే. సో ఓకే, ఒక సినిమా చేసేసాం కదా, ఇంకో సినిమా కాదు. నెవర్ వీ నెవర్ రెస్టెడ్. మాకు టైమే లేదు. వీ థాట్ ఓకే వన్ స్టెప్ వీ షుడ్ హెడ్. సో లాస్ట్ ఒక తొలి ప్రేమ తర్వాత దాదాపు ఒక 50 సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి తెలుగులో. సో దానికి నెక్స్ట్ అప్డేట్గా మనం ఏం ఇవ్వగలం, వాట్ వీ కెన్ గివ్. సో అఖిల్ ఇస్ ద యంగెస్ట్ బ్లడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఈజ్ ద యంగెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్, యంగెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. అంటే ఈజ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ డే. ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ఇట్ బికాస్ ఈజ్ గాట్
ఎవ్రీథింగ్ ఎవ్రీ అబిలిటీ ఆఫ్ బికమింగ్ దట్ అండ్ హీ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ తన డాన్స్ ఫైట్లు మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఈ సినిమాని ఇంత పెద్దగా క్యారీ ఓవర్ చేయడం వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ అఖిల్ టుక్ ద జాబ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ హీ రియలీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో తన స్క్రీన్లో చూస్తుంటే నాకే ఐ వాజ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ అంటే ఒక ఆ థిక్నెస్ ఈ బ్రాడ్ దట్ థిక్నెస్ తనకి అంటే ఆర్ఆర్ సెట్ అవుతోంది సాంగ్ సెట్ అవుతోంది సో మెనీ థింగ్స్ డీటెయిల్స్లో కూర్చున్నప్పుడు అంతా అంత నేను వెంకీ యూ ఆర్ జస్ట్ ఫీలింగ్ సో గుడ్ అబౌట్ దట్ ఫిలిం డెఫినెట్లీ వితౌట్ 100% మన హార్డ్ వర్క్ పెట్టాం 100% సక్సెస్ అవుతుందని సో దట్స్ హౌ ఇట్ ఇస్ అండ్ నిధి అఖిల్ ఎనర్జీకి మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం ఐ థింక్ షూడ్ అవార్డ్ అంటే చాలా ఆలోచించి ఉంటుంది ఎలా నెక్స్ట్ రోజు సీన్ యాక్ట్ చేయాలని అండ్ అఖిల్ షీ మేడ్ ఇట్ రియలీ రియలీ స్ట్రాంగ్ అండ్ షీ వాజ్ రియలీ రియలీ అంటే చాలా పాజిటివ్గా షీ వాజ్ ఇన్ ద హోల్ ఫిలిం తన క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ ఇన్ ద ఫిలిం సో దాన్ని క్యారీ ఓవర్ చేయడం నేను లండన్కి వెళ్ళాను షూటింగ్లో ఎంత టెన్షన్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారో నాకు తెలుసు యాక్ట్ చేసే ముందర అండ్ ది ఆల్ మేడ్ ఇట్ రియలీ రియలీ వెల్ ఐ షుడ్ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ ప్రసాద్ గారు బాబీ గారు సో అండ్ ఆయన కంపెనీలో రిలీజ్ అయిన అన్ని ఆడియోలు బ్లాక్ బస్టర్సే అది ఆయనకి ఎలా కుదురుతుంది అంతే సో ఈజ్ హార్ట్ ఇస్ సో గుడ్ ఆయన నా కంపోజింగ్కి వచ్చి కూర్చున్న ఏకైక ప్రొడ్యూసర్ ఆయన ఒకరే నా కంప్యూటర్ స్క్రీన్లో సడన్గా బ్లాక్ అవుతుంది అప్పుడు ఆయన వెనకాల అలా డాన్స్ ఆడుతూ ఉంటాడు సో ఆయన చూస్తూ ఉంటాను అనమాట సో సచ్ అంటే డీటెయిల్స్లో లాస్ట్ మినిట్ వరకు మాతోని కూర్చుని అన్నీ కరెక్ట్గా వెళ్తుందా అన్ని కరెక్ట్గా యుఎస్ ప్రిన్స్ కరెక్ట్ టైంకి వెళ్ళాయా సో ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత ప్యాషనేట్గా వర్క్ చేసి ఆ సినిమాని ఆయన అంత ప్రేమిస్తాడు ఆయన ఆయన ప్రేమ బాగుంటుంది చాలా ఏదో జపాన్లో బొమ్మలా ఉంటాడు ఆయన సో ఆయన ఎంకరేజ్మెంటే సో ఇంత పెద్ద ఆయన ఇంత ప్యాషన్ పెట్టినప్పుడు మే మా ఏజ్ ఎంత సో వీ పుట్ ద థింగ్ అండ్ రియలీ ఈరోజు అంత సాటిస్ఫై పొద్దు నుంచి ట్విట్టర్లో ఒక టెంపో ఉంటుంది వీ ఫాలో దట్ టెంపో ఎవడరా ఎవడు కరెక్ట్గా పెడుతున్నాడు ఓ వీడు బాగా పెట్టాడు ఓ వాడు అంటే సో పొద్దున్నే ఇట్ ఫిలిం క్యారీ అవుట్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ టాక్స్ అండ్ రియల్లీ ఐ థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ హూ ఇట్స్ అ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి డెఫినెట్గా యూ విల్ ఆల్ హ్యావ్ టియర్స్ ఇన్ యువర్ ఐస్ మీకు 100% సినిమా నచ్చు వ్యూ మిమ్మల్ని కదిలిస్తుంది డెఫినెట్గా ఈ సినిమా సో 100% మీరు సినిమాని థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకా ఎవ్రీథింగ్ ఐ థింక్ నేను ఇన్ని రోజులుగా మాట్లాడుకోవాలని మాట్లాడేశాను సో ఇంకా మీకు క్వశ్చనే ఉండదు అనుకుంటా అడగడానికి సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్స్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ I'm really happy today because I've been hearing a lot of positive comments, a lot of positive articles about this film. Yeah, so it makes me really happy. So thank you so much to everyone who's watched the film for all of your love and all of your support. Thank you to all of you guys for being so positive about the movie and giving us such an amazing first day. And thank you to the entire team of Mr. Majnu, Venki, Taman, Jot sir, Prasad sir, Akhil, everybody, Satish sir, for making it also an amazing experience for me. So we are Nindu Gold, yes sir, age and youth. Chala happy gonde wala. Theater kelna puda actually mein Devi theater kelna main theater ki wala. And elna pudu జనాలు ఎంత ఆడియన్స్ అంత హ్యాపీగా నవ్వుతూ చూశారు సినిమా అక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంటర్టైన్ అయ్యారని కాన్ఫిడెంట్ అంటే మేము సినిమా ముందే కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరూ ఎంటర్టైన్ అవుతారని కానీ కలర్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నాది నువ్వు అన్నట్టు మిస్టర్ మజ్ను నీ డ్రీమ్ అన్నట్టు నాకు ఒక డ్రీమ్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని అండ్ మిస్టర్ మజ్ను అది అయింది సో థ్యాంక్ యూ వెంకీ ఫర్ గివింగ్ మీ మిస్టర్ మజ్ను It's as special to me as it is to you. I know it's your baby, but I felt as close to it as you did. Media andariki, thank you. Meeru chaala support chesaru. Ekkada chusina positive articles, supportive articles rasaru. And whatever it is, ekkada chusina meeru support aithe ichcharu. Thank you very much. We appreciate it. Team nunchi, thank you. I think unanimously, Taman gurinchi andaru, Taman pranam posadu, Taman 2.0, edo comments unnai. So, Taman, congratulations to you, brother. Nizanga, you outdid yourself. You went to Macedonia. You did some live recording there. Any orchestrations, ivanni. Ante avanni cheyalante nizanga opik kadu. You have to have the interest. You have to have the passion of either filmmaking or music making or whatever you call it. So, I appreciate that passion. Yeah, please continue that. Eppudu aapaku. Go on.
I wish you more bigger albums in Mr. Majnu. I wish you just progress in your music. And my technicians coaches sir, actually nenu Venkin compliment cheyali ee vishayamlo. Correct technicians pick chesadu. Actually director pick cheyali ivanni. So DOP nunchi editor nunchi music director nunchi anni correct choices Venkivi. And that shows your taste and that shows your sensibilities. Congrats to you on that Venki. George DOP oka ఇవాళ ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు నాకే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇట్ వాస్ లుకింగ్ లైక్ నో సో వైబ్రెంట్. మేము డిఐ లేకుండా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, డిఐ తర్వాత ఒకలా ఉంటుంది. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ ఇట్. థ్యాంక్ యూ జార్జ్. మా నేను బ్లాక్ బస్టర్ ఎడిటర్ అంటూ ఉంటాను బికాస్ తను చేసిన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లే. నవీన్ నోలీకి థ్యాంక్ యూ నవీన్. నువ్వు చాలా కష్టపడ్డావు ఈ సినిమాకి నాకు తెలుసు. సౌండ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి తను యాక్చువల్లీ చాలా సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. కానీ మాట్లాడినప్పుడు మాత్రం అంటే డైరెక్టర్ చెప్పేస్తాడు. అండ్ ఐ అప్రిషియేట్ దట్ నవీన్. థ్యాంక్ యూ నవీన్. మా ప్రొడ్యూసర్ గారికి, ఈ సినిమాకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి. మా తాతగారితో కూడా సినిమా చేశారు, నాతో చేశారు. సో నిజంగా చాలా ప్రౌడ్ నాకు అది. అండ్ థ్యాంక్ యూ సార్. మీరు డెఫినెట్గా ఏజ్ మాత్రం కాదు సార్, తమనే రిటైర్ అయిపోతాడు మీ ముందు. మీరు మాత్రం ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలి. ఇంకా మరో యూనో హిట్లు రావాలి మీకు మీ బ్యానర్కి డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ. బాపీకి కూడా, మీ కొడుకు కూడా. ఎక్కువ కనపడ్డు కానీ పనులు మాత్రం తనే చేస్తాడు. నిధికి ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. ఐ హోప్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ డెఫినెట్గా నాకు మాత్రం ఇంటర్వెల్ సీన్లో ఐ థాట్ షీ పర్ఫార్మ్ సో వెల్. ఇంటర్వెల్ మొత్తం తన మీద డిపెండ్ అయింది యాక్చువల్లీ, తన ఇమోషన్ మీద. సో షీ క్యారీడ్ ఇట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. మా టీమ్ అన్న అందరికీ, మా ఈపీ రూపక్ కూడా, తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. అండ్ ఐ థింక్ మీ అండ్ వెంకీ కెన్ కాన్ఫిడెంట్లీ సే టుడే దట్ వీ వుంట్ హావ్, ఐ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ మేడ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్, సో కంగ్రాట్స్ టు హిమ్ టు అండ్ మొత్తం టీం అందరికీ. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. 80 డేస్ వాట్ ఎవర్ 7-8 మంత్స్ కష్టపడిన తర్వాత ఇలాంటి ఇక్కడ కూర్చుని ఈ ఫీలింగ్తో ఐ థింక్ వీ కెన్ స్లీప్ హ్యాపీలీ టు నైట్. అండ్ అందరికీ థ్యాంక్ యూ, హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏంటండి అక్కినేని ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? అక్కినేని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. అఖిల్ గారు, మీ ఇప్పటివరకు మీ డ్యాన్స్లు ఫైట్లు విషయంలో కాదు, ఇప్పుడు మీ పెర్ఫార్మెన్స్ విషయంలో, అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ అప్పుడు నిజంగా సర్ప్రైజ్ అయ్యాం. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంత ఎమోషనల్ సీన్స్? యునో ఈ సినిమాలో యాక్చువల్లీ నాకేం అనిపించ స్ట్రెయిన్ అయితే ఏం అనిపించలేదండి. బికాజ్ వెంకీ నన్ను అసలు ఎక్కడ కంట్రోల్ చేయలేదు. అంటే కంట్రోల్ అంటే తను నా లోపల నుంచి రావాలి, కానీ తను చెప్పినట్టు చేయాలి చేయకూడదు అనుకున్నాడు. న్యాచురల్గా రావాలి. మేము యాక్చువల్లీ ఏ సీన్ కూడా రిహర్స్ చేయలేదు, ముందు రోజు మాట్లాడుకోలేదు. ఆ రోజే ఆ పొద్దునే తను వచ్చి క్యారవాన్లో కానీ మేకప్ రూమ్లో కానీ వచ్చి మాట్లాడేవాడు నాతో. అండ్ మనం చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాం, చాలా ఒక టీమ్ వర్క్ లాగా, తను నాకు బౌన్సింగ్ బోర్డ్ లాగా, నేను తనకు బౌన్సింగ్ బోర్డ్ లాగా, మేము అలా వర్క్ చేసామని ఐ థింక్ దట్స్ వై ఆ హెల్త్ ఆ పార్ట్నర్షిప్ వల్లే ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది. డెఫినెట్గా నా ఒక్కడి క్రెడిటే కాదు, వెంకీది కూడా. బికాజ్ తను కెమెరా ముందు కొంచెం ఫ్రీజ్ అవుతాడు, కానీ యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్. అండ్ వెంకీ లోపల ఏం జరుగుతుంది డెఫినెట్గా ఫేస్ మీద తెలిసిపోద్ది. తనకి వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్, కెమెరా ముందు ఇలా 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 కూర్చొని చాలా ఇన్నోసెంట్గా మాట్లాడతాడు, కానీ చాలా వేరే పర్సనాలిటీ. విక్కీ అనే క్యారెక్టర్ తన లోపల ఉంది డెఫినెట్లీ. మార్నింగ్ థియేటర్కి వెళ్ళారు కదండి ఆడియన్స్, మీ ఏ సీన్స్కి ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్? అంటే ఐ థింక్ నాకు పర్టిక్యులర్గా ఎక్కడ పాయింట్ చేయలేదు, బికాజ్ చాలా వరకు ఎంజాయ్ చేశారు. అంటే ఎంతవరకు నవ్వారు నేను చెప్పలేను. ఫుల్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు ఉన్నాను నేను, అండ్ లాస్ట్ మినిట్ వరకు నవ్వుతూనే ఉన్నారు. దట్ వాజ్ ద సాటిస్ఫైయింగ్ థింగ్ ఫార్ మీ. బికాజ్ సినిమా రిలీజ్ ముందు నేను అనుకున్నాను ఇది ఎంటర్టైనింగ్ సినిమా, మోర్ దెన్ లవ్ స్టోరీ, ఇది ఒక ప్రాపర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఎస్, ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ అట్ హార్ట్, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఐ థింక్ దాట్స్ వేర్ ఈ సినిమా స్కేల్ పెంచాడు వెంకీ, యూనో ప్రోగ్రెస్ అయ్యాడు. తొలి ప్రేమ నుంచి హీ మేడ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ దెన్ హీ వాంటెడ్ టు మేక్ సంథింగ్ అ లిటిల్ బిగర్ స్కేల్ వైజ్. అండ్ అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేది ఆ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాను నేను. అండ్ ఆ ఎమోషన్స్ కూడా బాగా
ప్లే అవుట్ చేశాడు. కంగ్రాట్స్ టు వెంకీ ఆన్ దట్. ఏమనిపించిందా అంటే దీని మీదే ప్లే అంతా వెళ్ళిపోతుందని, మీకు రిలీజ్ ముందు వరకు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే? అంటే యాక్చువల్లీ మనకి థిన్ కాన్ఫ్లిక్ట్సే యాక్చువల్గా ఏంటి పెద్దవి అవుతాయి. చిన్న మనకి ఎప్పుడు చిన్న 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 విషయాల మీద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు ఎంచుకున్నా సరే ఒక చిన్న పాయింట్ చిన్న పాయింట్ చిన్న కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే దట్స్ రియాలిటీ. మనకి ఏమంటారు ఒక చిన్న ఫ్యాక్షన్ గొడవలు ఏమి ఉండవు ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన. జస్ట్ ఏదో ఒక చిన్న ఏంటి ఏమంటారు ఒక టీ కాఫీ గొడవల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే నేను కూడా చిన్న కాన్ఫ్లిక్ట్తోనే మామూలుగా యా. సో అలాగే ఇది కూడా ఒక చిన్న థిన్ లైన్ అయినా సరే కాన్ఫ్లిక్ట్కి వచ్చేసి మనం బిలీవబిలిటీ ఇస్తే ఇట్ వర్క్స్. తమిళ రాకర్స్ మీద కూడా వేశారు గట్టిగానే. ఏదండి తమిళ రాకర్స్ పైరిస్? అది అంటే అది అనుకోలేదండి. బేసిక్గా నాకు ఐ హ్యాడ్ దిస్ దిస్ కామెడీ ట్రాక్ కానీ సో బేసిక్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి వచ్చేసి ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ కామికల్ థింగ్ అబౌట్ ద సీరియస్ ఇష్యూ. ఒక సీరియస్ ఇష్యూని ఎప్పుడు కొంచెం కామెడికల్గా డీల్ చేస్తే ఇట్ విల్ బీ ఎంటర్టైనింగ్ అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తాను. సో అందుకే దాన్ని వచ్చేసి ఒక పెద్ద సోషల్ ఇష్యూ కింద కాకుండా కామెడీ కింద డీల్ చేసాం. చివరిలో మాత్రం చిన్న జస్టిఫికేషన్ ఇచ్చాం, అది బికాస్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ గారు, నువ్వు అలా వదిలేయకూడదు, అందరికన్నా ఎక్కువ నేనే ఎఫెక్ట్ అయ్యాను, నువ్వు మాత్రం దాని మీద ఒక రెజల్యూషన్ ఇవ్వు అని చెప్పేసి అన్నారు. సో అలా అందుకనే అలా చేయడం జరిగిందండి. అబద్ధంలో ప్రేమను చూశాను, నువ్వు ప్రేమలో అబద్ధం చూస్తున్నావు అంటే యా అది ఎట్లా దాన్ని అదే కదా? అది ఏం లేదండి, బేసిక్గా అది మనకు ఇప్పుడు ఇప్పుడు కాదు, మనకి చిన్నప్పుడు ఉంటుంది కదా హాఫ్ గ్లాస్ ఎంటీ ఉంటుంది, హాఫ్ ఎంటీ గ్లాస్ ఏదో ఉంటుంది కదా. నువ్వు చూసే బట్టి, నువ్వు పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్గా కనబడుతుంది, నెగిటివ్ ఎతకాలనుకుంటే నువ్వు ఎతి నువ్వు మంచి ఎంత అంత పాజిటివ్గా ఉన్న దాంట్లో కూడా నువ్వు నెగిటివ్ ఎతకచ్చు. సో దట్స్ వాట్ ఐ అండ్ దట్స్ హౌ రిలేషన్షిప్స్ మేక్ ఆ బ్రేక్. సో అందుకని అది అలా చెప్పడం జరిగిందండి. వెంకీ గారు మీ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మీరు అన్న లవ్ ఫెయిల్యూరా? లేదండి, రెండు కాదు. జస్ట్ అంటే ఒకసారి మనం ఆ మూడ్లోకి వెళ్ళి రాయటం స్టార్ట్ అయితే అండి మనకే తెలియకుండా వి జస్ట్ గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అది నేననే కాదు, మీరు కూడా ఎప్పుడైనా మామూలుగా ఏదైనా రాస్తూ ఉంటే మీ పెన్నే మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటుంది, రాయ్ 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 అని. సో అలా ఒక్కొక్కసారి ఏమంటారు ఆ మూడ్లో అలాగా జరిగిందండి. ఏదండి పెన్ అడిగింది? యా ఇమిగ్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు పెన్ లేదండి కదా. ఒరిజినల్ మీ సినిమా ఈ మార్నింగ్ షో తర్వాత మీకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అండి. బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ మజ్ను అనే టైటిల్కి మీరు జస్టిస్ డెఫినెట్గా చేశారు. ఐ థింక్ డెఫినెట్లీ బికాస్ మా ఫ్యామిలీకి డెఫినెట్లీ మజ్ను అనేది చాలా ఇంపార్టెంట్ టైటిల్, చాలా గుర్తున్న టైటిల్ అండ్ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మేము. అది జస్ట్ ఊరికే వాడకూడదు అండ్ దానికి జస్టిస్ చేశానని ఒక కాంప్లిమెంట్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొండ క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైన్ చేసింది చిన్నపిల్లలకి. ఎస్ ఎస్ అది కంప్లీట్గా నేను అది వెంకీ వాయిస్. యాక్చువల్లీ వాయిస్ వెంకీదే, మనం ఎలక్ట్రానిక్గా మార్చారు కానీ వాయిస్ వెంకీదే. అది కంప్లీట్ క్రెడిట్ వెంకీకే వెళ్తుంది, ఎందుకంటే మేము అందరం కొంచెం భయపడ్డాం దాని గురించి. కానీ ఎగ్జాక్ట్లీ సో కంప్లీట్ క్రెడిట్ వెంకీకి. నేను ఆల్మోస్ట్ అంటే నాకు చాలా డౌట్ ఉండింది బికాస్ ఆఫ్ యానిమేషన్ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వెంకీ క్లారిటీతో ఉన్నాడు అండ్ పేలింది థియేటర్లో. మజ్ను నక్షత్రతోటి మజ్ను వచ్చింది, లైలా మజ్ను. అది నాగేశ్వరకు మహిష్ఠంలాగా అయిపోయింది. తర్వాత 30 ఇయర్స్ తర్వాత నాగార్జునతోడు మజ్ను వచ్చింది, అది మళ్ళీ అదొక స్ట్రాంగ్ మహిష్ఠం అనేది. ఆఫ్టర్ 30 ఇయర్స్ మళ్ళీ మేము తీసాము మిస్టర్ మజ్ను.
మా హీరో తోటి అఖిల్ ఇది మళ్ళీ అంత పెద్ద హిట్ అవుతుంది, అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కథ దొరికితే ఆయన చేస్తే అన్నీ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.